కొమరంభీ మాసిఫాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. చిరకుండలో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు జ్ఞానేశ్వర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడి పక్షాన వాదించరాదని బార్ అసోసియేషన్లో తీర్మానం చేయించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితుడిని శిక్ష పడేలా చూడాలన్నారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుని వెంటనే అత్యాచారానికి పాల్పడ్డ నిందితుని వెంటనే అత్యాచారంపై మేమందరం ఖండిస్తూ ఈ ర్యాలీని చేశాం. 36 గంటలైనా మన పోలీసులు ఏ చర్యలు అతనిపై తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. భారతదేశంలోనే ఇలాంటి హత్యలు రోజుకు 10 జరుగుతున్నాయి. మొన్న వరంగల్ జిల్లాలో చిన్న పాప పైన కూడా అత్యాచారం అనేది జరిగింది. ఇలాంటి విషయాలపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని మహిళా విద్యార్థుల మహిళల పట్ల బాధ్యత కల్పించాలని ప్రభుత్వాన్ని మేమందరం వేడుకుంటున్నాం.